నెల్లూరు జిల్లా యేస్పేట పుణ్యక్షేత్రంలో రోడ్డు విస్తరణ పనులు స్థానికులకు శాపంగా మారాయి. నిధులు మంజూరు కాకుండానే పంచాయతీ అధికారులు చేసిన నిర్వాహకానికి దర్గా ప్రధాన వీధులన్నీ మురికి కూపంగా కాలువలను తలపిస్తున్నాయి. ఫలితంగా స్థానికులు రోగాల బారిన పడుతూ ఉంటే దర్గాకు వచ్చే భక్తులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యేస్పేట దర్గా ప్రధాన వీధుల్లో రోడ్డును 30 అడుగుల మేర వెడల్పు పనులు చేపట్టారు. ఈ మేరకు లోకాయుక్త నుండి ఆదేశాలు వచ్చాయంటూ పంచాయతీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో వ్యాపార దుకాణాలు, నివాస భవనాలను తొలగించారు. సగం పూర్తయ్యాక ఏమైందో ఏమోగాని గత 3 రోజుల పాటు కార్యక్రమాలు అమాంతంగా నిలిచిపోయాయి. రోడ్డు వెడల్పులో భాగంగా పలుచోట్ల సైడు కాలువలు ధ్వంసమవ్వడంతో మురికి నీళ్లు మొత్తం రహదారులపైనే ప్రవహిస్తున్నాయి. కూడా మాట్లాడి వాళ్ళని నుంచి స్టార్ట్ చేసి చూస్తాను చెప్పేసి మాట్లాడి సర్పంచ్ గారు రోజు ఊరికి పోతా ఉండే ఆయన తిరుగుతా ఉండే ఆయనకి తెలుసు కదా, ఆయన నిలబడే కదా చూపించింది. ఆయన ఆర్డర్ ఇచ్చి కోటార్లు కొద్దిగా ఆయన ఆర్డర్ కొద్దిగా మరి పనులు కొట్టేసి ఆయన దూరం అయిపోతాయో చెప్పండి. లేదు లేదు, కోట ఆర్డర్ ప్రకారం కొట్టారా కూడా, ఈయన ఆర్డర్ కూడా కొట్టారు కదా ఊరు మొత్తం. కొన్ని చోట్ల భవనాల శిథిలాలు రోడ్లపై అడ్డంగా పడి ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దర్గా ప్రధాన వీధుల్లోని పరిసర రహదారులన్నీ అపరిశుభ్రంగా దర్శనమిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి సమగ్ర చర్యలు చేపట్టాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఏస్పేట గ్రామస్తులం ఇప్పుడు సర్వే జరిపి గడిపి 25 రోజులు అవుతుంది. మా ఇళ్ళని పగలు కొట్టేశారు. ఇప్పుడే ఎంపీడీఓ గారు ఫోన్ చేశాను, ఎవరు సరే ఇక్కడ చెత్త కూడా ఎత్తటం లేదు. ఎంపీడీఓ గారు ఫోన్ చేస్తే కార్యదర్శిని పంపించారు. ఆయన వచ్చి చూసుకొని ఇదంతా వచ్చి చూసుకొని వెళ్ళిపోయాడు. పట్టించుకునే నాదుడే లేడు. 23వ తేదీ గంధం ఉంది ఇక్కడ. గంధానికి ఈ విధంగా చెత్త కూడా ఎత్తేవాళ్ళు లేకుంటే ఎట్ట ప్రజలు తిరగాల, ఎట్ట రావాలా, ఇక్కడికి ఏ విధంగా జరగాలని అర్థం కావట్లేదు. దీనికి ఎవరు పట్టించుకొని చేసేవాళ్ళు ఎవరో కొద్దిగా దండం పెట్టాలి, మీకు తొందరగా వచ్చి చేసిస్తే గంధం వస్తుంది, మేము జరుపుకుంటామని చెప్తున్నాం సార్. ఎంపీడీఓ గారు ఏం చెప్పారు? ఎంపీడీఓ గారు కార్యదర్శిని పంపించారు. కార్యదర్శి గారు వచ్చి చూసుకొని పోయారు. ఇక్కడ నీళ్ళేమో ఈ డ్రైనేజ్ నీళ్ళేమో ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలు వేసుకుని ఇక్కడ ఎట్టు ఏ విధంగా కాపురం చేయాలా, ఎట్టు ఇళ్లలోకి పోవాలా, ఎట్టు రావాలా బయటకు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు పగలు కొట్టినట్టు కూడా అర్థం కావట్లేదు సార్. ఏ విధంగా దీనికి ఎప్పుడు పట్టించుకుంటారు ఏందనేది అర్థం కావట్లేదు. పంచాయతీకి నిధులు లేనప్పుడు ఎందుకు పగలు కొట్టారు? దీనికి సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళని ఎవరు ఇక్కడ ఖర్చు ఎవరు కర్మలు పట్టించుకొని చేస్తే బాగుంటుంది. ఈ వాసనకి డబ్బు తక్కువలేక జనాలు పిల్లలకి జనాలు విరాలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడికైనా పట్టించుకొని అధికారులు చేస్తే తొందరగా వాళ్ళకి గండాలు పెడతాం. గండం వచ్చేస్తుంది 23వ తేదీ. అంటే ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లంగా ఉంది, ఈ మార్బుల్స్ అన్ని పడిపోయి కాలు పోటు ఇప్పుడుకోవడం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అందుకని ఫోన్ చేశాను ఎండియో సార్కి. సార్ వీళ్ళు ఈ వర్కర్స్ కూడా రావట్లేదంట, వాళ్ళతో మాట్లాడి నేను క్లీన్ చేయాలి. వర్కర్స్ ఎందువల్ల రావడం లేదు? సరే సార్, నేను ఒక 1 వీక్ లీవ్లో ఉన్నాను, నిన్నే జాయిన్ అయ్యాను. నేను ఎంపీడీ సార్ ఈ మాట చెప్పారు కాబట్టి నేను వచ్చి కలవడం జరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను కనుక్కుంటాను. ఇంకోసారి ఇన్ఛార్జ్ వేరే సార్కి ఇచ్చింది. ఏస్పెట్ వన్ ఇన్ఛార్జ్ కొనుగోడు పిఎస్ ఉంటే ఆ సార్కి ఇచ్చున్నారు. ఆ సార్ కూడా నిన్న నుంచి ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నారు. నిన్న మండే స్టార్ట్ అయింది, ఈ వీకెండింగ్లో వచ్చారు సార్. ఫ్రైడే సార్ డాక్టర్
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి